ఈరోజు అనేకమైనటువంటి బ్లడ్ బ్యాంక్స్ అన్ని దయచేసి బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పి వాళ్ళు అనేకమైనటువంటి మీడియాలో గానీ ప్రెస్లో గానీ చాలా దగ్గర వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భం. బట్ ఈ సందర్భంలో కూడా ఒక సామాజిక స్పృహ అంటే కరోనా వైరస్ రాకపోతే ఈ పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేటువంటిది. బట్ అయినప్పటికీ పుట్టినరోజుని ఒక సామాజిక సేవ మధ్యలో జరగాలనేటువంటి గొప్ప సంకల్పంతో బ్లడ్ డొనేషన్ అనేది మరి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని దాంతోపాటు హరితహారం కొంత ఓల్డేజ్ హోమ్లు ఉన్నటువంటి పేదలకు అనాథలుగా ఉన్నటువంటి పేదలకు చదువుకున్నటువంటి పిల్లలకు బుక్స్ ఇవ్వడం యూనిఫామ్ ఇవ్వడం అదేవిధంగా పేద వర్గాలకు కొంత ఫ్రూట్స్ ఇవ్వడం వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమం ఇటువంటి చేయాలనేటువంటి డైరెక్షన్తో మేమందరం మాట్లాడుకొని ఇవి చేస్తేనే మనం నిజంగా వారిని గౌరవించినట్టు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకే పరిమితమైన దీంతో పాటు ఇప్పుడే జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గోపీనాథ్ గారు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ శ్రీనివాస్ గారి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడే దేలోపర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రెండోది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే అందులో పనిచేసే 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమైన ఈరోజు గొప్పగా ఎదురు చేసుకోవాల్సి వస్తుందంటే చాలామంది రాజకీయ వ్యవస్థలో తరతరాలుగా అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు మన దేశానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే మన కల్వకుంట్ల తారక రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలలో చాలామంది రావడం యంగ్స్టర్స్కు అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. కానీ తన టాలెంట్, తన నైపుణ్యం ద్వారా, తనకు ఉన్నటువంటి ఒక విజన్ ద్వారా ఈరోజు ప్రజల మధ్యలో కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా కానీ, ఇండస్ట్రీ మినిస్టర్గా కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులుగా తన ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే మీరు కరోనా వైరస్ హైదరాబాద్లో చూసింది, హైదరాబాద్లో కరోనా వైరస్ ప్రపంచమంతా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు కొన్ని బ్రిడ్జులు కట్టుకోవడం, స్టీల్ బ్రిడ్జులు కట్టుకోవడం, దీంతోపాటు ఐటీ సెక్టార్, ఈరోజు ఐటీ సెక్టార్ అనేది బాగా ప్రపంచంలోనే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ. దీన్ని తన ఆక్రమణ ద్వారా, తన నైపుణ్యం, తన క్వాలిటీ, తన పర్ఫార్మెన్స్ ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడమే కాకుండా అనేకమైనటువంటి మీటింగ్లలో అడ్రస్ చేయమని కానీ, ప్రజెంటేషన్ చేయమని కానీ అతన్ని ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. ఇక యుఎస్ కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చాలామంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు తను ఆ యొక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇన్వైట్ చేయడం, అక్కడ తన ప్రజెంటేషన్ కూడా మనందరం చూసినాం. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంటే బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై అంటుండే. ఈరోజు తనకున్నటువంటి టాలెంట్ ద్వారా ఈరోజు ఐటీ ఇండస్ట్రీని అంతా హైదరాబాద్కు తీసుకురావడంలో తన పాత్ర కీలకమైనటువంటి. అదేవిధంగా ఇండస్ట్రీ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు బెస్ట్ పాలసీ కావాలంటే టీఎస్ ఐపాస్ అనేటువంటి ఆ పాలసీని కూడా తీసుకురావడమే కాకుండా ఈరోజు ప్రపంచంలో బెస్ట్ పాలసీ
తెలంగాణ స్టేట్ లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉండే విధంగా మరి చేసినటువంటి కృషి. అదే విధంగా కొన్ని రోజులు మంత్రి పదవికి దూరం పెట్టి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ సేవలకు అంకితం కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల మనోభావాలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు అదే విధంగా కార్యకర్తలకు అనుసంధానం చేస్తూ కార్యకర్తలను కూడా ప్రోత్సహించే విధంగా ఈ రోజు కార్యక్రమం గడిచిన 5 సంవత్సరాల కింద గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే తను ఇన్ఛార్జ్ గా నియమితులైతే 100 సీట్లు గెలుస్తామని మరి 99 సీట్లు గెలిచినటువంటి ఘనత ఈ దేశంలో కేటీఆర్ గారు మరి ఆ తర్వాత జరిగినటువంటి మరి జిల్లా పరిషత్ గాని శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేసి ఈ రోజు చిన్న పిల్లగానికి కూడా అదే విధంగా పెద్ద మనుషులకు కూడా తెలిసే విధంగా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి యువ నాయకుడు. మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రవ్యాప్తంగా నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాయకులకు యువకులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి వారికి మనందరి పక్షాన ఆ భగవంతుడు ఆయురోగ్యం ప్రసాదించి వారి యొక్క ఉన్నతమైనటువంటి సేవలని మరి రాష్ట్రానికి దేశానికి అందించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.